హాయ్ డిపిటి వ్యూవర్స్. సో ఈరోజు మనం ఇక్కడ ఆస్టిన్లో మన జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీధర్ అద్దెపల్లి గారితో ఉన్నాం. సో డిసెంబర్ 15 జరిగినటువంటి జనసేన జనగర్జనకి వచ్చినటువంటి శ్రీధర్ అద్దెపల్లి గారు ఇక్కడ మనకి ఆస్టిన్లో కొంత సమయం మన ఇంటర్వ్యూ కోసం కేటాయించడం మన అదృష్టం. సో తనతోటి అసలు జనసేన గురించి, తర్వాత ఇక్కడ ఎన్ఆర్ఎస్ అనుకుంటున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి మనం కొంతసేపు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బ్రహ్మాండంగా నిన్న ప్రవాస గర్జన బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం వలన అందరూ సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా ఉట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆ ప్రవాస గర్జనని కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, అది రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, భారతదేశంలో కూడా ఆ ప్రపంచం కనబడుతున్నది. అన్ని ఛానల్స్, సోషల్ మీడియా కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్లో కానీ, ఇతర మీడియాలు కూడా కవర్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఏదైతే ప్రజాకర్షణ, ప్రజాస్పందన ఉట్టి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇతర దేశంలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదని చెప్పి నిన్న ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా నేను నడవబోతున్నానో, ప్రవాస భారతీయులకి ఏ విధంగా చేయబోతున్నానో, ఇవన్నీ అంశాలు పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పీచ్లో కవర్ చేయడం జరిగింది. అవునండి. సో మేము కూడా చాలా చాలా బాగా చెప్పారు. అంటే భారతదేశంలో, ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో ఉన్న స్పీచ్కి, ఇక్కడ యుఎస్లో ఉన్న స్పీచ్కి కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. సో చాలా బాగా అయింది. అయితే ఇంకా క్విక్గా మనకు ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్, అసలు మొదటగా మీరు జనసేనకి ఎలా ఆకర్షితులయ్యారు? యాక్చువల్గా మీకంటూ పర్సనల్గా ఏంటంటే, అసలు జనసేన స్పోక్స్ పర్సన్ కన్నా కూడా, సో మీరు మంచి ఎడ్యుకేషనిస్ట్గా, సో చాలామందికి పరిచయం, అలాగే చాలామందికి కూడా మీరు మంచి విద్యావేత్త అని చెప్పేసి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా మీరు చాలా డిబేట్స్లో కానీ వాటిలో కానీ మీరు మాట్లాడే వే కానీ ఇదంతా కూడా చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటారు, ఎంతమంది ఫాలో అవుతూ ఉంటారు ఇక్కడి నుంచి. అయితే మీరు అసలు జనసేనకి మొదటగా ఎలా ఆకర్షితులయ్యారు, జనసేనలోకి రావాలి అని ఎలా నిర్ణయించుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, లేదా జెండా ఎజెండా ఆయన సొంతంగా సృష్టించారు. గత 10-15 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆ అంశాలన్నీ తెలుసుకుని అవన్నీ కూడా మేనిఫెస్టోలో కానీ విజన్ డాక్యుమెంట్లో పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 3-4 మంత్స్ కూడా తిరుగుతారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. అప్పుడు పలు అంశాలు యువతకి కానీ, రైతులకు కానీ, స్త్రీలకు కానీ స్పెషల్గా ప్రోగ్రామ్స్ కానీ, మేనిఫెస్టో ఐటమ్స్ కానీ పెట్టబోతున్నారు. ఏదేవైనా కూడా ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢంగా నమ్మి నేను జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఎంతోమంది ఏమీ ఆశించకుండా, ఇతర పొలిటికల్ పార్టీస్కి అదే డిఫరెన్స్, పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారం రావాలని భారతదేశంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇక్కడ అమెరికాలో కూడా అదేవిధంగా కోరుకుంటున్నారు. ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఎంతో ప్రవాస భారతీయులు ఆంధ్రప్రదేశ్లో ఎంతో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న తిత్లీ తుఫాన్లో చేయడం జరిగింది. అంత ముందర ఉద్దానం మిషన్ అనేది ఏదైతే కార్యక్రమం చేపట్టారో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆస్టిన్ డాక్టర్స్తో సహకారంతో ఉపాస అనే ఆర్గనైజేషన్ ద్వారా దానికి ఎంతో అక్కడున్న ప్రజలకు మేలు చేకూరే విధంగా జరిగింది. ఇది ఇక్కడ ఆస్టిన్లో కానీ ఎన్ఆర్ఐ వాళ్ళ సక్సెస్, అదేవిధంగా జనసేన పార్టీ సక్సెస్, పవన్ కళ్యాణ్ గారు దశ దిశ చూపినందుకు ఆయనకు ప్రగాఢంగా మేమందరం సంతోషం వెళ్ళబుచ్చుతున్నాం. తప్పకుండా అండి. అయితే ఇంకా ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఈవెన్ 180 డేస్ కూడా లేవేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రేపు ఆంధ్రాలో జరగబోయేటువంటి ఎలక్షన్స్కి ఈ 170 స్థానాలు ఏ అయితే ఉన్నాయో, సో వాటన్నిటికీ కూడా జనసేన మెంబర్స్ని ఖరారు చేయడం జరిగిందా? ఇంకా ఆ జనసేన మెంబర్స్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఉన్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన జీవన విధానంలో కానీ, ప్రజలతో మమైక్యమైన విధంగా నడుచుకునే విధానంలో ఎంతోమంది కలుస్తూ ఉంటారు. అందులో ఎవరైతే ప్రజలకి మేలు చేకూరే విధంగా ఉంటారో అలాంటి వాళ్ళు జనసేన క్యాండిడేట్లు అవ్వబోతున్నారు. మీరు అనుకున్న విధంగా 175 సీట్లు లేవు. ఒక సీట్ ఆల్రెడీ పీతాని బాలకృష్ణ గారు, వెనకబడిన వర్గాలు చెందిన ఆయనకి ఇవ్వడం జరిగింది ముమ్మిడివరం. మిగతా 174 సీట్లు కూడా ఆయన కన్సిడరేషన్లో ఉంటుంది. ఒక ప్రాసెస్ ప్రకారంగా, ఒక కమిటీ ప్రకారంగానే పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని చెప్పి మాకు అందరికీ తెలిసిన విషయం ఆయనకు చెప్పడం కూడా జరిగింది. జనవరి పండుగల తర్వాత ఆయన అనౌన్స్ చేయడం మొదలు పెడతారు. థ్యాంక్ యూ అండి. అయితే మరి ఈ మిగిలిన 174 స్థానాల్లో మరి ఏ స్థానం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారని నా వరకు. సో ఆయన వెనక నడవడానికి ఉన్నాం కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేస్తాను.
చాలా చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ చేశారు. సో అయితే ఇంకొకటి అండి, రీసెంట్లీ జస్ట్ ఒక 1 వీక్ అనుకుంటా, సో ఈ గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అమెరికా టూర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒక చిన్న న్యూస్ వింటూ ఉన్నాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళిన తర్వాత సో జనసేనలో ఒక గొప్ప మలుపు చూడబోతున్నాము. అదేంటి అంటే వేరే పార్టీల నుంచి చాలామంది ఇక్కడ ఇమీడియట్గా జనసేనలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో కొన్ని సోర్సెస్ నుంచి, మరి ఇది ఎంతవరకు నిజమంటారు? వాళ్ళు చాలామంది వేచి చూస్తున్నారండి, ప్రభుత్వంలో కానీ అపోజిషన్లో ఉన్న నాయకులు కానీ, లేదా నాయకుల పిల్లలు కానీ, లేదా కొత్తగా కొంతమంది జాయిన్ అయిపోయే వాళ్ళు ఈ ముహూర్తాలు ఇవన్నీ చూసుకుంటారు, ఇవన్నీ కార్యక్రమాలు చూసుకుంటారు. కొంతమంది తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా కోసం కూడా వేచి చూశారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు భారతదేశానికి బయలుదేరిపోయారు కాబట్టి ఇమీడియట్గా ఆయన వెళ్ళిన వెంటనే చాలామంది కలవడం జరుగుతుంది. ఏదేమైనా January 15th పండుగల తర్వాత ఎంతోమంది జాయిన్ అవుతారు, కొత్తవారు జాయిన్ అవుతున్నారు, యువత జాయిన్ అవుతున్నారు, స్త్రీలు జాయిన్ అవుతున్నారు. ఆ ప్రజా స్పందన ఉన్నది, జనసేనకి ఎంతో భరోసా ఇవ్వబోతున్నారు. సో అయితే ఈ న్యూస్ నిజమేనా అంటారు, ఎంతోమంది ఇక్కడ జాయిన్ కాబోతున్నారు అనేది. సో మరి మనం గత చరిత్రలు కానీ గమనించినట్లయితే కొన్ని పార్టీల్లో వేరే పార్టీల నుంచి వాళ్ళు రావటము, సో ఎలక్షన్స్కి దగ్గరగా వచ్చినప్పుడు కొన్ని విపరీతమైన నిర్ణయాలు తీసుకోవటం, అది ఆ పార్టీకి పార్టీ మీద వాళ్ళ మనుగడ పైన కొంత ప్రభావితం చూపింది అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి జనసేనలో కూడా ఇదే విధంగా వేరే పార్టీల నుంచి వస్తూ ఉండేటప్పుడు సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? అంటే ఇప్పటికే చాలామంది కన్సల్టేషన్లో ఉన్నారు, డిస్కషన్లో ఉన్నారు, చాలామందికి నో కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నో చెప్పారంటే ఆయనకు నమ్మకం కలగలేదు, ఇలాంటి నాయకులు మన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఉంటారా. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ట్రావెల్ అంటున్నారో, 20 సంవత్సరాలు జనసేన సిద్ధాంతాలు నమ్మి మనతో ట్రావెల్ చేస్తారా లేదా అనే కొన్ని అంశాల మీద కొంతమంది వ్యక్తుల మీద డౌట్ ఉన్నది కాబట్టి వాళ్ళని జాయిన్ చేసుకోలేదు. ఎవరి మీద నమ్మకం కలుగుతుందో, ఎవరైతే మాతో పాటు ప్రయాణం చేయడానికి రెడీగా ఉంటారో, ఎవరైతే ప్రజలైతే మేలు చేకూరే విధంగా నడుచుకుంటారో అలాంటి వాళ్ళని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా జనసేన జెండాని ఎజెండాని నమ్మిన వాళ్ళనే ఆహ్వానిస్తున్నాం, ప్రజలకు మేలు చేకూరే విధంగా ఉండేవాళ్ళనే వెల్కమ్ చేస్తాం. చూడండి, సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్గా, సో ఇప్పటి వరకు కానీ మనం గమనించినట్లయితే ఉత్తరాంధ్రలో బాగా ప్రచారం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా రీసెంట్లీ మన రాయలసీమలో కూడా చేశారు. మరి ఇంకా మనకి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఇటువైపు, అదేవిధంగా కర్నూలులో, సో ఇటువంటి కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంకా జనసేన ఇటువంటి మీటింగ్స్ కానీ లేదంటే ప్రచారాలు కానీ ఇంకా జరగలేదు. సో టైం చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో దీని మీద జనసేన ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? అంటే మీరు అనుకున్న విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ రాజకీయం చేయడానికి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్రజలకి మేలు చేకూరే విధంగా ఏదైనా రాజకీయ అంశాలు లేవనెత్తి ప్రజలకి ఒక ట్రాన్స్పరెన్స్ గవర్నెన్స్ ఇవ్వడానికి జనసేన అడుగులు వేస్తుంది. రొట్టెల పండుగకి అప్పుడు రెండు పలు కార్యక్రమాలకి నెల్లూరు వెళ్ళి 2-3 రోజులు ఉండడం జరిగింది. అదేవిధంగా మిగతా డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చేరిన వెంటనే ఇమీడియట్గా ఆ జిల్లాలు ఏవైతే కవర్ చేయలేదో అవంతా కూడా కవర్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకి చాలా తక్కువ టైం ఉండటం వల్ల క్విక్గా మనం ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా వీటన్నిటిని కూడా అడగటం జరిగింది. సో ఇంత అర్జెన్సీలో కూడా మాకు సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.